లాక్డౌన్ నేపథ్యంలో తూంపుంట మున్సిపల్ పరిధిలో నివాసముంటున్న అనాథల వలస కూలీలకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి 100 క్వింటాల బియ్యం, 7,000 అరటిపళ్లు, 2 క్వింటాల కూరగాయలు ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల తెలంగాణ రాష్టంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రోజు మేడ్చల్ జిల్లా తూంపుంట మున్సిపాలిటీలో నోముల హనుమంతరెడ్డి దాత సహకారంతో మున్సిపల్ చైర్మన్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గంలో పరిశ్రమలు అన్ని దాదాపు లాక్డౌన్ పాటిస్తున్న కారణంగా అక్కడ పనిచేసే కార్మికులు వస్తులు ఉండే పరిస్థితులు ఎప్పటికీ రాకూడదని, ప్రతి ఒక్క కార్మికుడికి నిత్యావసర సరుకులను అందించి వారికి అండగా ఉంటామని చెప్పారు. నిరుపేదలు ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితి నుండి కాపాడేందుకు దాతలు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని మంత్రి మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మన 100 క్వింటాల బియ్యం, అదే మాదిరిగా ఒక 7,000 ఒక ప్రతి ఇంటికి ఒక డజన్ అరటిపండ్లు, అదే మాదిరిగా ఒక 2-3 రోజులకు సరిపోయే ప్రతి ఒక్కరికి కూడా కూరగాయలు, ఇవన్నీ కూడా ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీనికి దాతలు నోముల హనుమంతరెడ్డి అన్నకు చాలా చాలా ధన్యవాదాలు. అదే మాదిరిగా అదే మాదిరిగా మన అట్టిపల్లి చెరువులకు, కూరగాయల చెరువులకు ఇద్దరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఏది ఏమైనా ఈ కరోనా వ్యాధి అంటే ఒక 3వ ప్రపంచ యుద్ధం లెక్క యుద్ధంలా, ఈ యుద్ధంలో మనమే, తెలంగాణ రాష్ట్రమే ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా మన మన పెద్దలు సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు యుద్ధంలో మనమే గెలుస్తున్నాము. యుద్ధము కరోనాను సాధిస్తందుకు, ఛేదిస్తందుకు, దాన్ని ఓడగొడతందుకు కూడా మనమే ముందని మనమందరం కూడా, ఎవ్వరు కూడా సీఎం పెద్దలు కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారు, ఎవ్వరు కూడా మన తెలంగాణ బిడ్డలు, అదే మాదిరిగా బయట నుంచి వచ్చిన కార్మికులు, ఇతర రాష్ట్రాలకు వచ్చిన మన పౌర కార్మికులు, మన ఫ్యాక్టరీలో చేసే కార్మికులు కానీ ఎవ్వరు కూడా ఉపవాసం ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా కడుపు నింపే బాధ్యత మనందరి మీద ఉన్నదని మీ అందరికీ కూడా మనం చేస్తున్నా. దానికి కూడా మీ అందరికీ కూడా ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం మేడ్చల్ జిల్లాలోనే ప్రతి ఒక్కరింటికి ఎవ్వరు ఉపవాసం ఉండదు, ప్రతి ఒక్కరి పేద కుటుంబం అంతా కడుపు అంతా నింపాలని కూడా మేమందరం కూడా డిసైడ్ చేస్తున్నాము. దానికి కూడా దాన్ని కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అదే మాదిరిగా మేడ్చల్ నియోజకవర్గంలో 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందరూ కూడా చైర్మన్లు కానీ, మేయర్లు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, డిప్యూటీ చైర్మన్లు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మేము బియ్యం పంపిణీ చేస్తాం, మేము కూరగాయలు పంపిణీ చేస్తాం, మేము అరటిపళ్ళు ఇస్తాం, మేము ఇంకా పప్పులు, ఉప్పులు, నూనెలు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తామని పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నాను. వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఒక సైనికుడు మాదిరిగా పనిచేస్తున్నాడు మన మేడ్చల్ల, మన మేడ్చల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు మనకి బియ్యం మొత్తం ఇచ్చేది 100 క్వింటాల రైస్ ఇస్తున్నాం. ఒక బ్యాగ్ 16 కేజీస్ అన్న కొనగాయలు, అరటిపళ్ళు, చాలా ట్యాక్స్ అన్నదండ గారికి. అదే మాదిరిగా బోడుపల్ల పిల్లలు పంపిణీ జరిగింది, నిన్న మేడ్చల్ల జరిగింది, ఈ రోజు తుమ్ముకుంట మున్సిపాలిటీలో జరుగుతుంది. రేపు పెద్ద ఎత్తున మా మంత్రుల్లా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గుళ్ళపో చెప్పల్లో 400 క్వింటాల బియ్యం పంపిణీ కూడా జరగబోతుంది. దాని తర్వాత కూడా 5 తారీఖు నాడు గట్టికేశ్వరంలో, 6 తారీఖు నాడు నాగారం మున్సిపాలిటీలో, 7 తారీఖు నాడు దమ్మాయిగూడ మున్సిపాలిటీలో, ఇంకా ప్రతి మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అదే మాదిరిగా పేద ప్రజలు ఇంకా జవహర్ నగర్లో ఎక్కువంటారు కాబట్టి అక్కడ మన 6 తారీఖు నాడు లేకపోతే 7 తారీఖు నాడు ఒక 300 క్వింటాలు మన అయ్యప్ప, మన చైర్మన్ తండ్రి, మేయర్ తండ్రి అయ్యప్ప ఆధ్వర్యంలో కూడా పంపిణీ కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎవరు కూడా రేషన్ బియ్యం కూడా మైగ్రేట్ అయిన వాళ్ళకు కూడా అందరికీ కూడా మన పెద్దలు సీఎం కేసీఆర్ గారు
ప్రతి ఒక్కరు కూడా 12 కిలోలు. ప్రజాప్రతినిధులతో మరి అధికారులతో ఇళ్ల వేళల 24 గంటలు కృషి చేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేయించడానికి మరి తోడ్పడ్డాడు కాబట్టి ఈ సభాముఖంగా మరీ ప్రేదోడి పక్షాన ఈ సభా పక్షాన సార్లు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ తీర్పును మేడ్చల్లో ఎవరైతే కార్మికులు ఉన్నారో, డైలీ వేజర్ వర్కర్లు ఉన్నారో, పేదలు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క ఫుడ్ అంటే మన బియ్యం కానీ ఏదైనా సరుకులు లేకుండా ఉండకూడదు అనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లి అందరికీ కూడా ఈ అందే విధంగా చూసుకుంటున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఇంకా ఎవరైనా మీరు తీసుకునేదే కాకుండా ఇంకా ఎవరైనా పేదలు ఈ ఆహార గురించి ఏదైతే అభద్రత భావంతో ఉన్నా కానీ వాళ్ళకి చెప్పి తీసుకొని మా దృష్టికి తీసుకొస్తే ఇంకా కూడా చేయడానికి ముందుకు వస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. మేడ్చల్ నియోజకవర్గం అంటేనే చాలా పెద్ద నియోజకవర్గం. మరి ఈ నియోజకవర్గంలో మరి రాష్ట్రం నుంచే కాకుండా అలా దయచేసి మనమే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి.